ఎన్నికల సామగ్రి తీసుకువెళ్లే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల దగ్గర సందడి వాతావరణం ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈవీఎంలు, వీవీప్యాట్లు, ఇతర ఎన్నికల సామగ్రిని తీసుకుని సిబ్బంది ఆయా కేంద్రాలకు బయలుదేరారు. ఈ సాయంత్రానికి సిబ్బంది అంతా తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. ఇక సోమవారం తెల్లవారుజామున పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్లు సక్రమంగా పనిచేస్తున్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ కంటిన్యూ కానుంది. ఇక దీనిపై మరింత సమాచారం అందించడానికి ఎన్నికల సామగ్రి తీసుకువెళ్లే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల దగ్గర సందడి వాతావరణం ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈవీఎంలు, వీవీప్యాట్లు, ఇతర ఎన్నికల సామగ్రిని తీసుకుని సిబ్బంది ఆయా కేంద్రాలకు బయలుదేరుతున్నారు. ఇక ఈ సాయంత్రానికి సిబ్బంది అంతా తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. ఇక సోమవారం తెల్లవారుజామున పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్లు సక్రమంగా పనిచేస్తున్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ కానుంది. రైట్గా దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరీష్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఎస్ హరీష్, ఓవర్ టు యూ. సునీత, సార్వత్రిక ఎన్నికల సమరానికి మరికొన్ని గంటల్లో పోలింగ్ స్టార్ట్ కాబోతుంది. దీంతో ఏదైతే డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఉన్నాయో డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నుంచి ఈవీఎంల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. కొన్ని దూర ప్రాంతాలకి ఇప్పటికే ఈవీఎంలను కూడా పంపించేటువంటి ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించి కూడా ప్రత్యేక రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటుగా భారీ ఎత్తున పోలీసు బలగాలను కూడా మోహరించారు. పోలింగ్ కేంద్రాలతో పాటుగా ఆయా సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం అంతా కూడా భారీ ఎత్తున అప్రమత్తమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో ఎటు చూసినా కానీ పోలీసుల రక్షణ వలయంలో ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి సన్నాహాలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కొన్ని చోట్ల సిటీ అదేవిధంగా అర్బన్ రూరల్ ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలు, గత ఎన్నికల్లో జరిగినటువంటి ఘర్షణలకు సంబంధించి, అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఎన్నికలలో కూడా నిర్వహించినటువంటి సమయంలో అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్కి సంబంధించినటువంటి అంశాలను కూడా శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలుగా పరిగణలో తీసుకొని అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను కూడా అధికారులు ఇప్పటికే గుర్తించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వారీగా, నియోజకవర్గాల వారీగా కూడా భారీ ఎత్తున బందోబస్తుకు సంబంధించినటువంటి పలకాలను మోహరించారు. మొత్తం జరుగుతున్నటువంటి 175 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 25 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి 106,000 మంది పోలీస్ భద్రతా సిబ్బందిని వినియోగిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందులో కేంద్ర బలగాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా రంగంలో దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో, రాష్ట్రంలో పల్నాడు లాంటి ప్రాంతాలు కావచ్చు, రాయలసీమ లాంటి ప్రాంతాలు కావచ్చు, కొంత ఘర్షణలకు సంబంధించినటువంటి వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఎన్నికలకి పోలింగ్కి మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇదే సమయంలో జరిగేటువంటి ఘర్షణలు ఏదైనా జరిగితే కనుక ముందస్తుగా అప్రమత్తంగా ఉండేందుకు కూడా అధికారుల యంత్రాంగం ఏర్పాట్లు చేసి, ఇంకోవైపు నిఘా వర్గాలకు సంబంధించినటువంటి అంశం కూడా రంగంలో దిగినటువంటి నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి భద్రతా ఏర్పాట్లు, ఆయా అభ్యర్థులకు సంబంధించినటువంటి అనుచరుగణం, వారి కార్యకర్తలు కదలికలపైన కూడా ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి నిఘాను కూడా పెట్టారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అధికార యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసింది. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఎన్నికల సమయంలో ఏదైతే కోడ్ అమల్లోకి వచ్చిందో, కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి కూడా పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నటువంటి విమర్శలు ప్రతిపక్షాల నుంచి, అధికార పక్షాల నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో ఈసీ కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పైన చర్యలు తీసుకుంది. ఏకంగా డీజీపీని కూడా బదిలీ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఇప్పుడు శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశంతో పాటు ప్రత్యేకంగా భద్రతకు సంబంధించినటువంటి అంశాలు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం వంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీస్ బలగాలు, పక్కన ఉన్నటువంటి కర్ణాటక, తమిళనాడుకి సంబంధించినటువంటి పోలీస్ బలగాలు కూడా ఇప్పుడు ఏపీలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు మళ్లించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు భద్రతకు సంబంధించినటువంటి అంశాలు, పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. పోలింగ్ ఏజెంట్లు అసెంబ్లీల వారీగా, పోలింగ్ ఏజెంట్లు అదేవిధంగా పార్లమెంట్ వారీగా పోలింగ్ ఏజెంట్లు కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలోనే పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఇప్పటికే ఆయా పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకంగా మార్కింగ్ సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రవేశపెట్టారు. ఇదే పోలింగ్ కేంద్రం, ప్రతి పోలింగ్ కేంద్రానికి 200 కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి కదలికలు లేకుండా ఎవరు కూడా బయట వ్యక్తులు బయట లోపలికి రాకుండా ఉండేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఇంకోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భద్రతకు సంబంధించినటువంటి అంశంలో 144 సెక్షన్ అమల్లో
వస్తున్నటువంటి అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో రేపు పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పోలింగ్కి సంబంధించినటువంటి పోల్ 6 గంటల తర్వాత ముగుస్తుంది. ముగిసిన తర్వాత కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఎందుకంటే కౌంటింగ్కి సంబంధించి కౌంటింగ్ జరగడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఈలోపు జరిగేటువంటి ఘర్షణలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఈసీ పరిగణలో తీసుకుంది. అందులో భాగంగానే ప్రత్యేకమైనటువంటి భద్రతా బలగాలను కూడా ఆయా సమస్యాత్మక ప్రాంతాలు అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా మళ్లించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక పార్లమెంటు అదే అసెంబ్లీ సెగ్మెంట్లకు జరగాల్సినటువంటి ఎన్నికలకు సంబంధించినంత వరకు కూడా బ్యాలెట్ బాక్సులను ఇప్పటికే ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 25 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పోలింగ్ సిబ్బందిని ఇప్పటికే ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాలకి ఆయా పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళేటువంటి వాహనాలకు కూడా ప్రత్యేకమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈవీఎంలు వెళ్తాయి కాబట్టి ఈవీఎంలు వెళ్ళేటప్పుడు ఏదైనా ఘర్షణ జరిగినా కానీ అంతవరకు శాంతి భద్రతలకు సంబంధించినటువంటి సమస్య ఉత్పన్నం అవుతుంది కాబట్టి వాటిని పరిగణలో తీసుకునే విధంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఎన్నికల సామాగ్రి తీసుకువెళ్ళే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల దగ్గర ఆల్రెడీ సందడి కనిపిస్తుంది. మరోపక్క చూసుకున్నట్లయితే ఈ సామాన్లు ఈవీఎం సామాన్లు తీసుకోవడం కానివ్వండి, అప్పగించే టైంలో కానివ్వండి, బస్సులకు సంబంధించి ఏ రకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోపక్క ఏదైతే ఏపీ ప్రజలు కానివ్వండి, పార్లమెంట్ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా ఉన్న దృశ్యం, అక్కడ రైల్వే స్టేషన్లు బస్టాండ్లు ఎక్కడికి పడితే అక్కడ కూడా కిక్కిర్సి కనిపిస్తున్నాయి. మరి అధికారులకు ఏదైతే ఎన్నికల సిబ్బందికి ఏర్పాట్లు ఏ రకంగా చేశారు, ఈ బస్సులకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? బస్సులకు సంబంధించి దాదాపుగా ఆర్టీసీకి సంబంధించినటువంటి రవాణా వ్యవస్థ మొత్తాన్ని కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి విధుల్లోకి ఉంచినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకోవైపు బస్సులు లేక ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాల నుంచి సొంత ఊళ్ళకు వెళ్ళేటువంటి వారికి కూడా కొంతవరకు అవస్థలు అనేవి తప్పలేదు. ఎందుకంటే పూర్తిగా రవాణా వ్యవస్థ ప్రభుత్వ రవాణా వ్యవస్థ పైన ఆధారపడి ఉంటారు కాబట్టి ఎక్కువ మంది ఆర్టీసీని ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత రైల్వేని ఆశ్రయించేటువంటి పరిస్థితి ఉంది. ఈ రెండు ప్రధాన రవాణా వ్యవస్థలు కావడంతో అత్యంత కీలకమైనటువంటి ఆర్టీసీకి సంబంధించినంత వరకు ఒకవైపు పోలింగ్కి సంబంధించి స్టాఫ్ని డిప్యూట్ చేసేందుకు, ఈవీఎంలను డిప్యూట్ చేసేందుకు, పోలింగ్ సామాగ్రిని డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి అన్ని బస్సులను వినియోగించారు. ఇవి కూడా సరిపోకపోవడంతో ఇప్పుడు వేసవి కాలం సెలవులు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ప్రైవేటు స్కూల్స్, ప్రైవేట్ కాలేజీలకు సంబంధించినటువంటి బస్సులను కూడా అధికారులు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆయా బస్సుల ద్వారా ప్రత్యేకించి ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉంటాయో, అటవీ ప్రాంతాలు ఉంటాయో, ఆ ప్రాంతాలకు ముందుగా వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి అక్కడ భద్రతకు సంబంధించి, రవాణాకు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి ప్రాంతాలకు ముందుగా ఈవీఎంలను చేరవేసేటువంటి ప్రయత్నం చేశారు. దీనివల్ల ఏంటంటే వచ్చినటువంటి క్రౌడ్ని పూర్తిగా కంట్రోల్ చేయగలం. దూర ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత పోలింగ్ స్టేషన్కి చేరుకున్న తర్వాత అక్కడ కొంతవరకు కూడా ఎస్టాబ్లిష్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఏ పోలింగ్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఈవీఎంలు పెట్టాలి, ఎక్కడెక్కడ పోలింగ్ ఏజెంట్లు ఉంటారు, పార్లమెంట్కి అసెంబ్లీకి వేరువేరుగా పోలింగ్ ఏజెంట్లు, అదేవిధంగా ఎలక్షన్కి సంబంధించినటువంటి అధికారులు కూడా పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించినటువంటి వ్యవహారాల మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు. సో ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు కూడా కొంతవరకు కూడా అందుబాటులో లేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవైపు ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్వహణ, ట్రాన్స్పోర్టు, రవాణాకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో శనివారం, ఆదివారం, అదేవిధంగా సోమవారం పోలింగ్ జరుగుతుంది. వీకెండ్కి సంబంధించినటువంటి మూడు కూడా ఉంది. వీకెండ్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఓటర్లు ఎవరైతే ఉంటారో, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఏపీకి చేరుకున్నారో, వాళ్ళు అక్కడి నుంచి హైదరాబాద్ లేదా విజయవాడ చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఆయా గ్రామాలకి సొంత ఊళ్ళకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి సందర్భంలో ఆర్టీసీకి సంబంధించినటువంటి రవాణా వ్యవస్థ కొంతవరకు కూడా లేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉండటంతో ప్రైవేట్ వాహనాలను కూడా ఆశ్రయించారు. దీంతో టోల్ గేట్స్ దగ్గర, జాతీయ రహదారుల మీద కూడా భారీ ఎత్తున ట్రాఫిక్కు సంబంధించినటువంటి సమస్య ఉత్పన్నమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు మరి కాసేపట్లోనే పూర్తి స్థాయిలో పోలింగ్ కేంద్రాలకి ఈవీఎంలు చేరుకోబోతున్నాయి. పోలింగ్ కేంద్రాలకి ఈవీఎంలు చేరుకున్న తర్వాత అక్కడ వెబ్కాస్టింగ్, అదేవిధంగా సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంటుంది. పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్వహణ, పోలింగ్ బూత్లను ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ వెబ్కాస్టింగ్ని ఏర్పాటు చేసుకున్నారు, సీసీ కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ వీటితో పాటుగా వీడియోగ్రఫీ కూడా ప్రతి పోలింగ్ బూత్లో కూడా ప్రత్యేకమైనటువంటి వీడియోగ్రఫీ కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోపక్క చూసుకున్నట్లయితే రేపు జరిగే పోలింగ్ కి సంబంధించి ముందుగానే ఏదైతే పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఈ మాక్ పోలింగ్ ఏదైనా జరగబోతుందా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి?
కొద్దిసేపట్లో పోలింగ్ కేంద్రాలకి ఈవీఎంలు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి వస్తాయి. వచ్చిన తర్వాత అక్కడ సిబ్బంది కొంతవరకు ఏర్పాట్లు చేసుకుంటారు, రిలాక్స్ అవుతారు. ఈ రాత్రికి పూర్తిగా పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసుకొని ఎక్కడెక్కడ ఎలాంటి అరేంజ్మెంట్స్ చేయాలి, అరేంజ్మెంట్స్ చేసిన చోట సీసీ కెమెరాలు వెబ్కాస్టింగ్ ఉందా లేదా అన్నది కూడా చూసుకోవాలి. ఎందుకంటే సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా కొంతవరకు కూడా ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి పూర్తిగా వీడియో చిత్రీకరణ ద్వారా ఆయా పోలింగ్ కేంద్రాలను ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా తర్వాత రాత్రికి పోలింగ్ సిబ్బంది అంతా కూడా పోలింగ్ బూత్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. తెల్లవారుజామున 6 గంటలకి, రేపు ఉదయం 6 గంటలకి మాక్ పోలింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తిగా 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలో పూర్తిగా 6 గంటల నుండి ప్రారంభమయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడి నుంచి అది అయిన తర్వాత 7 గంటల లోపు వరకు కూడా మాక్ పోలింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతాయి. మాక్ పోలింగ్లో వచ్చేటువంటి సమస్యలు కావచ్చు, సాంకేతికంగా పరంగా వచ్చేటువంటి ఇబ్బందులు కావచ్చు, ఆయా పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని పరిష్కరించుకునేందుకు వీలు ఉంటుంది కాబట్టి మాక్ పోలింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తారు. మాక్ పోలింగ్ తర్వాత 7 గంటల నుండి కూడా పూర్తి స్థాయిలో ఓటర్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ప్రతి ఓటర్లు స్వేచ్ఛగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైనటువంటి అన్ని చర్యలను కూడా ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలకు సంబంధించి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి గస్తీని ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. పోలీసులు కూడా విస్తృతమైనటువంటి తనిఖీలు ఇప్పటికే చేస్తున్నారు. ఈ అంశాలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు కూడా జరిగినటువంటి ఘటనలను అన్నింటినీ కూడా ఆధారంగా చేసుకుని ముందు జాగ్రత్త చర్యలుగా తీసుకోవడం జరిగింది. ప్రధానమైనటువంటి నగరాలు పట్టణాలకు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలు ఒకేతైతే కనుక ఏజెన్సీ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలకు దగ్గరలో ఉండేటువంటి పోలింగ్ కేంద్రాలు కూడా మరికొన్ని ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వాటిపైన కూడా ప్రత్యేకమైనటువంటి నిఘాను ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఘటనలకు సంబంధించి అధికారులు గుర్తించారు, సమస్యాత్మక ప్రాంతాలు ఎన్నున్నాయో, అత్యంత సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఎన్నున్నాయో అన్నది కూడా లెక్కలో తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఈవీఎంలకు సంబంధించినటువంటి తరలింపు కొనసాగుతుంది. మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలు తరలిస్తారు. పోలింగ్ కేంద్రాలకు తరలించిన తర్వాత నుంచి కూడా రేపు ఉదయం పూర్తిగా 6 గంటల లోపు స్టార్ట్ అవుతుంది పోలింగ్కి సంబంధించి మాక్ పోలింగ్. ఆ తర్వాత 7 గంటలకి జరిగేటువంటి పోలింగ్కి సంబంధించినటువంటి స్టార్ట్ అనేది ఏదైతే ప్రక్రియ. హరీష్, ఫైనల్ గా చూసుకున్నట్లయితే అటు పోలింగ్ కేంద్రాల వద్ద లోపల బయట వెబ్కాస్టింగ్ ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి, అదే విధంగా భద్రతా చర్యలు ఏ రకంగా తీసుకుంటున్నారు అధికారులు? ఖచ్చితంగా ప్రత్యేకించి ప్రతి పోలింగ్ బూత్ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని ఆధారంగా చేసుకుని సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ బూత్ ఉందా లేదా, లేదంటే అత్యంత సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ బూత్ ఉందా లేదా, గతంలో ఏదైనా ఘటనలు జరిగాయా లేదా అన్నది కూడా అధికారులు పరిగణలోకి తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి నిఘాను కూడా ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయి రికార్డ్స్ గతంలో జరిగినటువంటి ఘర్షణలకు సంబంధించి, అప్పుడు ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం, స్థానికంగా ఉండేటువంటి రౌడీ షీటర్లకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా ఇప్పటికే పోలీస్ శాఖ ప్రత్యేకమైనటువంటి నిఘాను కూడా ఏర్పాటు చేసింది. జిల్లా ఎస్పీల పర్యవేక్షణలో భద్రత సంబంధించినటువంటి అంశాలపైన పర్యవేక్షణ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ మొత్తం ఎపిసోడ్ అంతా తీసుకున్న తర్వాత భద్రతకు సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా పోలింగ్ కేంద్రం మొత్తాన్ని కూడా వీడియోగ్రఫీ చిత్రీకరించడం, ఇది కాకుండా సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి భద్రతను ఏర్పాటు చేయడం, పోలింగ్ బూత్ లోపల ఓటింగ్ ఏదైతే జరుగుతుందో అక్కడ ఉండేటువంటి పోలింగ్ ఏజెంట్స్, పార్లమెంట్కి అసెంబ్లీకి ఉండేటువంటి ఏజెంట్స్, అక్కడ ఉండేటువంటి అధికారులకు సంబంధించినటువంటి కదలికలు, వీటినన్నిటిపైన కూడా వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ అడుగడుగున సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా అక్కడ జరిగేటువంటి ప్రక్రియ మొత్తాన్ని కూడా ఆన్లైన్ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం కూడా చూసేటువంటి వీలు ఉంటుంది, ఈసీ కూడా చూసేటువంటి వీలు ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఎవరన్నా అసాంఘిక కార్యకలాపాలకి ఏదైతే గొడవలకి ఘర్షణలకి జరిగేటువంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా వాటిని పూర్తిగా నిలువరించేందుకు ప్రత్యేక బలగాలు, ప్రత్యేక దళాలను కూడా రంగంలోకి దించారు. ఆయా ప్రాంతాల్లో ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని ఎప్పటికప్పుడు లోకల్ పోలీసు అబ్జర్వ్ చేస్తారు. వాటికి వారికి వచ్చినటువంటి సమాచారాన్ని ఆధారంగా అక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఫ్యాక్షనిస్ట్కి సంబంధించినటువంటి గ్రామాలు అయితే అక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అక్కడ పోలీసు పథకాలను ఏ విధంగా మోహరించాలి, వచ్చేటువంటి ఓటర్ ఎవరైతే ఉంటారో అతనికి భయం లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పీస్ఫుల్గా వచ్చి ఓటు వేసి తిరిగి వెళ్ళే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకునేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందులో భాగంగానే పోలీసు యంత్రాంగం పెద్ద ఎత్తున బలగాలను కూడా రంగంలో దింపింది. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైతే పోలింగ్ జరగట్లేదో ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీస్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈ భద్రతకి సంబంధించినటువంటి అంశాలపైన పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఎన్నికల వరకు విధుల్లోకి తీసుకున్నారు. వీటితో పాటుగా ఎవరైతే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ ఉంటారో, ఎన్సీసీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో, ఎన్ఎస్ఎస్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్
క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళను కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి విధులు ఇన్వాల్వ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్వహణ అంటే పోలింగ్ కేంద్రాల వద్ద, అదేవిధంగా పీసీ సెంటర్ల వద్ద పోలింగ్కి వెళ్ళి వచ్చేటువంటి దారిలో కొంతవరకు కూడా సేవలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. పోలింగ్ కేంద్రాల్లో వచ్చేటువంటి వాళ్ళకి హ్యాండిక్యాప్డ్ అయితే వాళ్ళకి వీల్ చైర్స్ని ఏర్పాటు చేయాల్సినటువంటి, ఎండాకాలం భారీగా ఎండలు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా వాటర్ సప్లై చేయాల్సి ఉంటుంది. వీటన్నిటికీ కూడా ఎన్సీసీ ఎన్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వాలంటీర్ల సేవలను ఉపయోగించుకుంటున్నారు. అదేవిధంగా భద్రతకు సంబంధించినటువంటి అంశంలో పోలీసులు ప్రత్యేకమైనటువంటి బలగాలు నింపారు. రాష్ట్ర పోలీసులతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి పోలీసులు కూడా రంగంలో దిగారు. వీటితో పాటుగా కేంద్ర బలగాలను కూడా రంగంలో దింపారు. సిఆర్పీఎఫ్కి సంబంధించినటువంటి బలగాలు కూడా రంగంలో దింపారు. 106,000 పైసలకు మంది పోలీసు బలగాలు, స్టేట్ పోలీసు అధికారులు కావచ్చు, గతంలో సేవలు అందించినటువంటి పోలీసు కావచ్చు, ఎన్సీసీ ఎన్ఎస్ఎస్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కావచ్చు, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం పోలింగ్కి సంబంధించినటువంటి భద్రతా విధుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడైతే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఉంటాయో ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ దగ్గర మొదలైనటువంటి ప్రక్రియ పోలింగ్ కేంద్రాల వరకు వెళ్ళటం, పోలింగ్ కేంద్రాల్లో ఈరోజు సాయంత్రానికి పూర్తిగా పోలింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోవటం, రాత్రి వరకు పోలింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతాయి. ఆ తర్వాత అక్కడి నుంచి తెల్లవారుజామున 6 గంటలకి మాక్ పోలింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 7 గంటల నుంచి, రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగేటువంటి పోలింగ్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం అంచనా వేసుకుంటుంది. ఈసారి ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎవరైతే ఓటు హక్కు ఉందో ఆ ఓటు హక్కును వినియోగించుకునేది పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలివస్తున్నటువంటి నేపథ్యంలో రాజకీయ పార్టీలకు అనుబంధంగా కావచ్చు, లేదంటే కుల సంఘాలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ప్రత్యేకమైనటువంటి వాహనాలను కూడా ఏర్పాటు చేశారు, బస్సులను కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఓటింగ్ శాతాన్ని పెంచే దిశగా జరుగుతున్నటువంటి చర్యలు ఎంతవరకు ఫలితాలు ఇస్తాయన్నది ఒక మనకి 24 గంటల్లో తెలిసేటువంటి పరిస్థితి ఉంది. గతంలో జరిగినటువంటి ఓటింగ్కి సంబంధించినటువంటి అంశాలను కూడా ఇప్పుడు పరిగణలో తీసుకున్నటువంటి నేపథ్యంలో అటు భద్రతా అంశాలు, ఇటు పోలింగ్కి సంబంధించినటువంటి అంశాలు, పోలింగ్ కేంద్రాల దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్, తిరిగి బ్యాలెట్ బాక్స్ స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళేంతవరకు కూడా నిత్యం పర్యవేక్షణ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సునీత. రైట్ హరీష్, థ్యాంక్ యూ. ఇక ఎన్నికల సామగ్రి తీసుకువెళ్లే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల దగ్గర సందడి వాతావరణం ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈవీఎంలు, వీవీప్యాట్లు, ఇతర ఎన్నికల సామగ్రిని తీసుకుని సిబ్బంది ఆయా కేంద్రాలకు బయలుదేరుతున్నారు. ఇక ఈ సాయంత్రానికి సిబ్బంది అంతా తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. ఇక సోమవారం తెల్లవారుజామున పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్లు సక్రమంగా పనిచేస్తున్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ కానుంది.